పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్ సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది ఏపీడిఎస్సి ఎస్టిటి ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరమైనటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది. అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ వన్ ఫ్యాకల్టీ ఇచ్చే బోధన, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడు. మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు, నంబర్ వన్ అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్, నంబర్ టూ ఉచితంగా పుస్తకాలను అందించబడను, ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడను. ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ 9097588999. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ముందుగా ఇండెక్స్లకు సంబంధించి, సూచికలకు సంబంధించినటువంటి ఒక క్వశ్చన్. ఇటు పక్కనేమో సూచికలు ఇచ్చారు, ఇటు పక్కనేమో ఇండియా యొక్క ర్యాంక్, ఓకే, భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఈ వివిధ సూచికలలో అనేటువంటిది క్వశ్చన్. సో ఇక్కడ వాటిని మ్యాచ్ చేయండి. ఫస్ట్ ప్రపంచ సంతోష సూచిక, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేటువంటి దానికి. నెక్స్ట్ మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ప్రపంచ అవినీతి సూచిక, మనకి కరప్షన్కి సంబంధించి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనేటువంటిది ఒకటి రిలీజ్ చేస్తారు అది. అండ్ ప్రపంచ ఆకలి సూచి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఈ నాలుగు సూచీలకు సంబంధించి 93, 111, 134, 126 అనేటివి ఇండియా యొక్క ర్యాంక్స్ ఉన్నాయి. దేనికి ఏ ర్యాంక్ వచ్చింది రీసెంట్ రిపోర్ట్ ప్రకారంగా ఆన్సర్ చేయండి. ఇవన్నీ మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్లో ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ఇదివరకే డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడంతా కూడా ఒకసారి ఎగ్జామ్ ముందు రివిజన్ లాగా అండ్ ఒకే దగ్గర అన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా, రైట్? సో ఒకసారి త్వరగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరూ కూడా, రైట్? సో 4312 అని బి అని చాలామంది ఆన్సర్ చేస్తున్నారు, రైట్? వెరీ గుడ్. ఒకసారి చూద్దాము మనకి ప్రపంచ సంతోష సూచిక, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. దీని ప్రకారంగా మనకి ఇది ఎవరు రిలీజ్ చేస్తారనంటే యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారంగా మనకి టాప్ 3 ర్యాంక్స్ కూడా చూసినాము. మీకు ఇదివరకు గుర్తున్నట్టయితే క్లాస్లో మన రెగ్యులర్ క్లాసెస్లో ఎఫ్డిఐ అని గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ఫిన్లాండ్, తర్వాత డెన్మార్క్, రైట్, ఐస్లాండ్. సో ప్రపంచ సంతోష సూచికకు సంబంధించి టాప్ గుర్తుపెట్టుకోండి ఫిన్లాండ్ అండ్ ఇండియా యొక్క ర్యాంక్. ఎంత ఇండియా యొక్క ర్యాంక్ అనంటే కనుక 126. లాస్ట్ ఇయర్ కూడా 126, ఇప్పుడు కూడా సేమ్ ర్యాంక్ వచ్చింది అనేటువంటిది మనకి ఈ రిపోర్ట్కి సంబంధించి. సో P4 ఇది ఒక్కటి తెలిసినా కూడా ఆన్సర్ చేయవచ్చు, చాలామంది అట్లనే ఆన్సర్ కూడా చేసినారు, రైట్? నెక్స్ట్ మానవ అభివృద్ధి సూచిక, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది మనకి UNDP ఇస్తుంది, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తుంది. దీని యొక్క ర్యాంక్ ఎంత అన్నట్టయితే కనుక 134, 134వ ర్యాంక్. అదేవిధంగా అవినీతికి సంబంధించి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో మనకి 93వ ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా మార్కులేమో 39 వచ్చాయి అనేది మనం క్లాస్లో డిస్కస్ చేసినాము, రైట్? సో 93వ ర్యాంక్. అండ్ ఆకలి సూచి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చూసినట్టయితే 111, రైట్? సో P4Q3R1S2 4312 ఉన్నటువంటి ఆప్షన్ బి ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సూచికలే కాకుండా ఇంకా కొన్ని సూచికలు కూడా ఉన్నాయి, వాటిలలో ఇండియా ర్యాంక్ ఎంత ఉందో కూడా తెలియాలి కాబట్టి ఒక్కసారి ఇవి కూడా చూడండి, రైట్? ఇందాక చెప్పినటువంటి ప్రపంచ సంతోష సూచిక మనకి ఇది రిలీజ్ చేసేదేమో సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ రిలీజ్ చేస్తుంది. దీంట్లో ఇండియా యొక్క ర్యాంకు 126. అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ చేసేదేమో UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ 134. అండ్ అవినీతి అవగాహన అంటే కరప్షన్ పర్సెప్షన్, దీన్ని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ 93. అదేవిధంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఆకలి సూచి, ఇది మనకి కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ హెల్ప్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ఈ ఆర్గనైజేషన్లో కూడా వెల్త్ హంగర్ హెల్ప్ అని ఉంటుంది, హంగర్ అనే వర్డ్ వస్తుంది, రైట్? సో అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, 111 ర్యాంక్. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, మనకి ఇన్నోవేషన్ ఇండెక్స్లో 42వ ర్యాంక్ వచ్చింది రీసెంట్ టైమ్స్లో.
వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా దీన్ని ఎవరిస్తారంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపో అంటాము ఇది ఇస్తుంది. ఇంకా కొన్ని యూనివర్సిటీస్తో కలిపిస్తుంది, మేజర్ ఆర్గనైజేషన్ ఇది వస్తుంది, రైట్. నెక్స్ట్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక, మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటాము, దానికి సంబంధించి ఇండియా యొక్క ర్యాంకు 159. ఇవన్నీ కూడా రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారంగా, రైట్. సో మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిలీజ్ చేసేది ఎవరు అని అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ మనకి ఈ ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి ఇండెక్స్ ఇస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, దానికి సంబంధించి ర్యాంక్ 129. దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా శక్తి పరివర్తన సూచిక, మనకి ఎనర్జీ ట్రాన్జిషన్ ఇండెక్స్ అంటాము, దీన్ని కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరమే రిలీజ్ చేస్తుంది, రైట్. సో ఈ రెండింటికి కూడా ఇదేమో 63 ర్యాంక్, అదేమో 129 ర్యాంక్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూసినట్టయితే దీంట్లో ఒక ఇండెక్స్ చూసినాము, దాంట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత చూసినాము, దాంట్లో ఎవరు రిలీజ్ చేసినారు. సో ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ చేసేలాగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. క్లియర్? 4 Stars of Destiny పుస్తక రచయిత, మనకి పుస్తకాలకు సంబంధించి 4 Stars of Destiny అనేటువంటి పుస్తక రచయిత ఎవరు అనేది క్వశ్చన్. ఎస్ జయశంకర్, ఎంఎం నరవానే, సుధామూర్తి, ఎం వెంకయ్య నాయుడు. ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా త్వరగా. ఎస్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ మనకి UNDP ఇస్తుంది, దాంట్లో ర్యాంక్ వచ్చేసి 108. కరెక్ట్ అండి కృష్ణవేణి గారు, థ్యాంక్ యూ. రైట్, సో ఎంఎం నరవానే ఫిక్స్ అని చాలామంది ఆన్సర్ చేస్తున్నారు, కరెక్ట్. అయితే మిగిలిన వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్లో వివిధ బుక్స్ రాసి వార్తల్లోకి వచ్చినారు, ఆ బుక్స్ ఏమన్నా ఐడియా ఉంటే ఆన్సర్ చేయండి, రైట్. TSDSCకి సంబంధించి నో పోస్ట్ పోన్మెంట్ అనేది జస్ట్ అప్డేట్ వచ్చింది అని చెప్పేసి మరి వెంకయ్య గారు మెసేజ్ చేసినారు, ఒకసారి అఫీషియల్ అప్డేట్స్ అనేది చెక్ చేసుకోండి. సో మనకి 4 Stars of Destiny అనేటువంటి బుక్కి సంబంధించి రచయిత ఎవరు అనేది క్వశ్చన్. ఎంఎం నరవానే, మనకి ఆర్మీ చీఫ్ ఇతను, ఫార్మర్ చీఫ్. సో ఎంఎం నరవానే గారు రచించినటువంటి బుక్ 4 Stars of Destiny అనేది. అదేవిధంగా ఎస్ జయశంకర్ గారు కూడా వై భారత్ మ్యాటర్స్ అనేటువంటి ఒక బుక్ రచించారు, అది కూడా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ సుధామూర్తి గారు చాలా బుక్స్ రాసినప్పటికీ కూడా రీసెంట్ టైమ్స్లో ఒకటి చిన్నపిల్లల కోసం కూడా ఒక బుక్ రాసినారు. రీసెంట్ టైమ్స్లో వచ్చినటువంటి బుక్ కామన్ ఎట్ అన్కామన్ అనేటువంటిది. అదేవిధంగా మనకి రెండు కొమ్ముల ఋషి అనేటువంటి ఒక బుక్ కూడా వచ్చింది, రైట్. కామన్ ఎట్ అన్కామన్ కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి. అదేవిధంగా ఎం వెంకయ్య నాయుడు గారు మనకి మోడీ ఎట్ 20 అనేటువంటి దాంతో డ్రీమ్స్ మీటింగ్ డెలివరీ అని ఒక బుక్ రాశారు. అండ్ రీసెంట్ టైమ్స్లో వెరీ రీసెంట్గా వెంకయ్య నాయుడు మీద కూడా 3 బుక్స్ అనేటువంటి రావడం జరిగింది, వాటిని మోదీ గారు ఆవిష్కరించారు. సో అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి ఒకసారి కంపల్సరీగా ఇంపార్టెంట్ బుక్స్ వాటికి సంబంధించిన ఆథర్స్ అన్ని చూసుకోండి. ఇక్కడ మనం ఒక కొన్ని చూసాము, రైట్. సో ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోండి, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కనుక. నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ అధ్యయనం కోసం ఏ కమిటీని ఏర్పాటు చేశారు, మనకి కొన్ని కమిటీస్ అండ్ దానికి సంబంధించినటువంటి ఎవరు అధ్యక్షతను ఏర్పాటు చేస్తారు, లేదంటే దానికి ఏ చైర్మన్ ఎవరు అనేటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో అట్లా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి, ఎస్సీ కేటగరైజేషన్కి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసినారు, ఎవరు అధ్యక్షతన అనేది క్వశ్చన్, రైట్. అనీష్ దయాల్ కమిటీ, రామ్నాథ్ కోవింద్ కమిటీ, ఎంసీ పంత్ కమిటీ, రాజీవ్ గౌబా కమిటీ. త్వరగా ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో మనకి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు, ఎవరి నేతృత్వంలో అంటే రాజీవ్ గౌబా గారి కమిటీ. సో రాజీవ్ గౌబా అనేది దీనికి ఆన్సర్. అట్లాగే మనకి మిగిలిన వాళ్ళ కమిటీస్ కూడా కొన్ని రీజన్స్ తోటి ఆ కమిటీలు వేశారు, అవి ఏంటనేది చూద్దాము. అనీష్ దయాల్ కమిటీ రీసెంట్గా మనం చూసినట్టయితే కొన్ని ఒక 4-5 మంత్స్ బ్యాక్ పార్లమెంట్లో ఈ క్యానిస్టర్లు ఇవన్నీ కలకలం రేపినారు, కొంతమంది ఆగంతకులు వచ్చినట్టు అని చెప్పేసి. సో ఆ దాని మీద అధ్యయనం చేయడానికి తీసుకొచ్చిన కమిటీ ఏంటంటే అనీష్ దయాల్ కమిటీ, రైట్. పార్లమెంట్లో కలకలం అని చెప్పేసి అప్పట్లో బాగా చూశారు కదా, దానికి సంబంధించి ఒక కమిటీ వేసినారు, అది అనీష్ దయాల్ కమిటీ. తర్వాత రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏమో మనకి జమిలి ఎన్నికలు అంటే మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటాం కదా, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి థీమ్ తోటి జమిలి ఎన్నికల విధానం మీద ఎట్లా ఉంటుందని మనకి తీసుకొచ్చినటువంటి కమిటీ రామ్నాథ్ కోవింద్ కమిటీ. అండ్ ఎంసీ పంత్ కమిటీ ఎన్సీఆర్టీ బుక్స్లో సిలబస్ సంబంధించి మార్పులు చేర్పులు దాని మీద అధ్యయనం కోసం తీసుకొచ్చింది ఎంసీ పంత్ కమిటీ. ఈ 4 కమిటీస్ అండ్ ఏ రీజన్స్తో వచ్చింది అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్లో క్రింది వాటిలో ఏవి చేర్చబడ్డాయి,
యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్లో ఈ క్రింది వాటిలో ఏవి చేర్చబడ్డాయి? శాంతినికేతన్, గ్వాలియర్, హొయసల దేవాలయాలు, కోజికోడ్ ఏ అండ్ బి, ఏ అండ్ సి, బి అండ్ డి, ఏబిసి అండ్ డి. ఇవి మీ ఆప్షన్స్, త్వరగా ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్, మనకి మనకి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అంటాము, రైట్? యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, సృజనాత్మక నగరాల జాబితా, లేదంటే సృజనాత్మక నగరాల నెట్వర్క్. దీంట్లో మనకి ప్రపంచవ్యాప్తంగా కొన్ని సిటీస్ని యాడ్ చేసినారు. అందులో ఏదన్నా ఒక స్పెషల్ క్రియేటివ్ సిటీ అని చెప్పేసి, అది మ్యూజిక్లో అవ్వచ్చు, లేదంటే లిటరేచర్లో అవ్వచ్చు. అయితే దాంట్లో మనకి ఇటీవల ఇండియా నుంచి జాయిన్ అయినటువంటి, యాడ్ అయినటువంటి, ఆ లిస్ట్లో యాడ్ అయినటువంటి రెండు ప్రదేశాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి గ్వాలియర్, మనకి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్. ఇది ఏ విభాగంలో వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. మనకి ఇది సంగీతం విభాగంలో యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్లో ఇండియా నుంచి రెండు ప్రదేశాలను యాడ్ చేశారు. ఒకటేమో గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది సంగీతం విభాగంలో, కోజికోడ్ కేరళలో ఉంది సాహిత్యం విభాగంలో. సాహిత్యం అంటే లిటరేచర్, ఇదేమో మ్యూజిక్, ఇదేమో లిటరేచర్, రైట్? సో ఇవి రెండు కూడా మనకి యునెస్కో సృజనాత్మక నగరాల నెట్వర్క్లో యాడ్ చేయబడ్డాయి. అయితే మనకి ఇక్కడ శాంతినికేతన్ అండ్ హొయసల దేవాలయాలు కూడా యాడ్ అయినాయి. దేంట్లో అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందినాయి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్ అనేటువంటి దాంట్లో మనకి ఆ గుర్తింపు పొందిందేమో ఈ శాంతినికేతన్ అండ్ హొయసల దేవాలయాలు రీసెంట్గా యాడ్ అయినాయి 2023లో, రైట్? సో మనకి క్రియేటివ్ సిటీస్ అంటే మాత్రం గ్వాలియర్, కోజికోడ్ ఇవి రెండు వస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల మనకి యునెస్కో కోజికోడ్ని సిటీ ఆఫ్ లిటరేచర్ అని కూడా దానికి బిరుదు ఇచ్చిందనమాట, సిటీ ఆఫ్ లిటరేచర్ అని చెప్పేసి. ఇది కూడా ఇంపార్టెంటే, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈసారి యునెస్కోకి సంబంధించినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది ఇండియాలో జరుగుతుంది, ఇండియా హోస్ట్ చేస్తుంది, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. క్లియర్? ఇది దీనికి సంబంధించింది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? బి అండ్ డి ఈ క్వశ్చన్కి అయితే. కాబట్టి థర్డ్ అనేది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్, సరైన సమాధానం కనుగొనండి. ఓకే, ఇది కిందికి రావాలి. టైగర్ రిజర్వ్స్ ఇవి అండ్ రాష్ట్రాలు. ఇక్కడ ఇచ్చినటువంటి టైగర్ రిజర్వ్, ఆ పక్కన ఒక రాష్ట్రం ఇచ్చాము, అది ఒకవేళ కరెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి అది ఆన్సర్ అవుతుంది, రైట్? సో ఒకసారి ఆప్షన్స్ చూడండి. ధోల్పూరు కరౌలి టైగర్ రిజర్వ్ రాజస్థాన్, రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్, వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, పైన ఉన్నవన్నీ. దీంట్లో సరైనది ఏది అనేది క్వశ్చన్. సో క్వశ్చన్ దాదాపు చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేసినారు, పైనవన్నీ అని చెప్పేసి. కరెక్టా చూద్దాము. ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది, కరెక్ట్. రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్, కరెక్ట్. వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, కరెక్ట్. టోటల్గా మరి ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయంటే ఇప్పుడు మనకి ఇండియాలో 55 ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది మనకి రాణిపూర్ 53వది, అదేవిధంగా వీరాంగన దుర్గావతి 54, ధోల్పూర్ కరౌలి అనేది 55. నెంబర్స్ అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఓవరాల్గా ఎన్ని ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ 55 ఉన్నాయి, రైట్? సో ఇవి మూడు లేటెస్ట్ అనమాట, అందుకని మనకి ఇంపార్టెంట్, దాని మీద క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? సో ఇవి మూడు విత్ ఆ ఏ రాష్ట్రాలలో ఉన్నాయనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ పైన ఉన్నవన్నీ కరెక్టే, కాబట్టి పైన ఉన్నవనేది ఆన్సర్ చేయండి. అండ్ ఇక్కడ సరైన సమాధానం అడుగుతున్నాడా, సరికాంది అడుగుతున్నాడా, అవి కూడా చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని ఎగ్జామ్లో ఆన్సర్ చేయండి, రైట్? నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ రామ్సార్ సైట్లు కర్ణాటక నుండి ఇటీవల జాబితాకి జోడించబడ్డాయి? మనకి రామ్సార్ చిత్తడి నేలలకు సంబంధించి, మనకి వెట్లాండ్స్కి సంబంధించి రామ్సార్ సైట్స్ అనేవి ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. సో దాంట్లో ఇటీవల కాలంలో కొన్ని చేర్చబడ్డాయి, అందులో ఏవి చేర్చారు క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ చేయండి. లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, అంక సముద్రం పక్షుల అభయారణ్యం, లేదంటే మనకి కన్జర్వేషన్ రిజర్వ్ అంటాము, అట్లయినా పర్వాలేదు, నాగి పక్షి అభయారణ్యం, పైన ఉన్నవన్నీ. త్వరగా ఆన్సర్ చేయండి. ఓకే, సో చాలామంది మనకి డి ఆన్సర్ చేసినారు. ఇప్పుడు మీరు ఎగ్జామ్లో ఏం మిస్టేక్ చేస్తారో నేను చెప్తా, జాగ్రత్తగా చూడండి. ఈ క్రింది వాటిలో ఏ రామ్సార్ సైట్లను యాడ్ చేయబడ్డాయి అనేది క్వశ్చన్ లాగా చదువుకున్నారు అందరూ. లాంగ్వుడ్ షోలా రీసెంట్గానే యాడ్ అయింది, అంక సముద్రం రీసెంట్గానే యాడ్ అయింది, నాగి పక్షి అభయారణ్యం రీసెంట్గానే యాడ్ అయింది. సో పైన ఉన్నవన్నీ అని చెప్పేసి చాలామంది ఆన్సర్ చేసినారు. కానీ చూడండి, ఇక్కడ నేనేం అడిగినా, ఈ క్రింది వాటిలో ఏ రామ్సార్ సైట్లు కర్ణాటక నుండి ఇటీవల జాబితాకి చేర్చబడ్డాయి అని అడిగినా, అక్కడ కర్ణాటక అనేది చూసుకోలే, చాలామంది ఎగ్జామ్లో కూడా ఇదే మిస్టేక్ చేస్తారు. సో అందుకనే ఇక్కడ మిమ్మల్ని కాషన్ చేస్తున్నా, ఎగ్జామ్లో ఈ ప్రతి క్వశ్చన్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ జాగ్రత్తగా చదవండి, రైట్? సో అక్కడే డిఫరెన్స్ అనేది ఉంటుంది.
జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ కర్ణాటక నుంచి ఏది ఏమున్నాయని అన్నారు. ఈ ఉన్న వాటిలలో కర్ణాటక నుంచి ఒక అంక సముద్రం మాత్రమే ఉంది. అప్పుడు ఆన్సర్ బి అవుతుంది. చాలామంది డి పెట్టినారు, ఎందుకంటే ఇవన్నీ రీసెంట్గా యాడ్ అయినవే, కర్ణాటక అనేది చూసుకోలేదు. రైట్, సో ఇది జాగ్రత్త పడండి. ఇప్పుడు రామ్సార్ సైట్లకు సంబంధించి ఇటీవల కాలంలో మనకి 7 యాడ్ అయినాయి, అందులో రీసెంట్గా 2 యాడ్ అయినాయి, అంతకుముందు ఒక 5 యాడ్ అయినాయి. ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి రామ్సార్ సైట్స్ అంటే కనుక 82 ఉన్నాయి ఓవరాల్గా ఇప్పటికీ. అవి వాటి పేర్లు, అవి ఏ రాష్ట్రానికి చెందినవి అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. కరైవెట్టి పక్షుల అభయారణ్యం తమిళనాడు, లాంగోడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడు, మగడికేరే కన్జర్వేషన్ రిజర్వ్ తమిళనాడు. ఈ మూడు కూడా తమిళనాడుకు సంబంధించి, కరైవెట్టి, లాంగ్వుడ్, మగడికెరే. ఓకే, నెక్స్ట్ అంక సముద్ర, అఘనాశిని, ఇవి రెండు మనకి కర్ణాటకకు సంబంధించి. ఇప్పుడు ఇందాక కర్ణాటక అడిగినారు కదా, ఇది అన్నమాట. రైట్, నెక్స్ట్ నాగి, నక్తి, ఇవి రెండేమో బీహార్. క్లియర్. ఇవి మనకి రీసెంట్గా యాడ్ అయినటువంటి రామ్సార్ సైట్లకు సంబంధించి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా. కంపల్సరీగా పేర్లు, అదేవిధంగా రాష్ట్రం గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు 82 ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే తమిళనాడులో ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో అంటే 82లో హయ్యెస్ట్ వెట్లాండ్స్ మనకి రామ్సార్ సైట్స్ ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి. ఈ యొక్క పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ ఇటీవలి జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక సంఖ్యలో చిరుత పులులు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? మనము నిన్నటి క్లాస్లో మనం ఏం చూసాము, టైగర్స్ గురించి చూసాము, పులుల గురించి. ఈరోజు చిరుత పులులు అంటే లెపర్డ్స్. ఓకే, నిన్నటి క్లాస్లో టైగర్స్ గురించి చూసినాం, అదేవిధంగా మనకి స్నో లెపర్డ్స్కి సంబంధించి, మంచు చిరుతలకు సంబంధించి ఏ రాష్ట్రాలు టాప్లో ఉన్నాయి అండ్ మిగిలిన ఒక 1-4 రాష్ట్రాలని సీక్వెన్స్లో అమర్చడం చూసినాం నిన్నటి క్లాస్లో. ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో మిస్ అయిన వాళ్ళు కంపల్సరీగా చూడండి. సో దానికి ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ కింద మీకు లెపర్డ్స్ మీద, చిరుత పులుల మీద గణన అనేది జరిగింది రీసెంట్గా. దాని ప్రకారంగా ఏ రాష్ట్రంలో మనకి అత్యధిక చిరుత పులులు ఉన్నాయి, లెపర్డ్స్ ఉన్నాయి? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఆన్సర్ చేయండి. రైట్, సో లెపర్డ్స్కి సంబంధించి, చిరుత పులులకు సంబంధించి చూసినట్టయితే కనుక మనకి ఇది ఫస్ట్ హయ్యెస్ట్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఈవెన్ పులులు కూడా మనకి హయ్యెస్ట్ మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. రైట్, నెక్స్ట్ మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, తర్వాత తమిళనాడు. ఇదే సీక్వెన్స్ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ అవుతుంది మెమరీకి అని చెప్పేసి మీకు ఇట్లా ఇవ్వడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లెపర్డ్స్ అనగానే మీకు ఈ సీక్వెన్స్ రావాలి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అనేది. అదేవిధంగా వీటికి సంబంధించిన ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కూడా చూడండి. భారతదేశంలో చిరుతపులు జనాభాకు సంబంధించి మొత్తంగా 13,874 ఉన్నాయి. మొత్తంగా 13,874 రీసెంట్ లెక్కల ప్రకారంగా. అదేవిధంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. మనకి మధ్యప్రదేశ్లో దాదాపు 3,000 చేంజ్ ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 569, తెలంగాణలో 297 చిరుతపులు అనేది ఉన్నాయని చెప్పేసి ఇటీవల ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఉంది. సో ఒకసారి కంపల్సరీగా ఇది కూడా చూసుకోండి. రైట్, భారతదేశపు స్వదేశీ మొట్టమొదటి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ హెవీషూర్ని ఎవరు ప్రవేశపెట్టారు? రైట్, సో భారతదేశపు స్వదేశీ మొట్టమొదటి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, హెపటైటిస్కి సంబంధించి హెవీషూర్ అనేటువంటిది. ఇది కూడా మనం మీకు ఇవన్నీ కూడా ప్రతిరోజు రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకునేటువంటివే. సో ఎవరన్నా ఒకవేళ మీరు మిస్ అవుతున్నట్టయితే, ఇదే ఇవాళ అన్నీ కొత్తగా అనిపిస్తున్నట్టయితే కనుక మీరు ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ప్రతిరోజు ఈవినింగ్ 6:00 మన కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది ఉంటుంది. ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా చూడండి, దాంట్లో ఇవన్నీ కూడా దాదాపు మనము డిస్కస్ చేసుకున్నవే ఈ రోజంతా కూడా రివిజన్ కింద. రైట్, సో హవీషూర్ని భారతదేశ స్వదేశీ మొట్టమొదటి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ని ఎవరు ప్రవేశపెట్టారు? బయలాజికల్స్ ఈ లిమిటెడ్, ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లిమిటెడ్, భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఒకసారి చూడండి, మనకి ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లిమిటెడ్ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి ఈ హెవీషూర్ని తీసుకొచ్చింది. భారతదేశంలో స్వదేశీ మొట్టమొదటి హెపటైటిస్ ఏకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లిమిటెడ్, బి అనేది దీనికి రైట్ ఆన్సర్. అదేవిధంగా మనకి బయలాజికల్స్ ఈ లిమిటెడ్ తీసుకొచ్చింది ఏంటి అని అంటే కార్బోవాక్స్ అనేటువంటి ఒక కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సినే. కార్బోవాక్స్ అనేది బయలాజికల్స్ ఈ లిమిటెడ్ తీసుకొచ్చింది. భారత్ బయోటెక్ ఏమో మనకి కోవాక్సిన్ అండ్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్. రీసెంట్ టైమ్స్లో మనం చూసాము కోవిషీల్డ్కి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ మీద మనకి న్యూస్లో కూడా ఉంది. రైట్, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో గగన్యాన్ మిషన్కి ఎంపికైన వ్యోమగాములు ఎవరు?
ఈ క్రింది వారిలో గగన్యాన్ మిషన్కి ఎంపికైనటువంటి వ్యోమగాములు ఎవరు? ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అర్జున్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్ల. ఏబీసీ, బీసీడీ, ఏసీడీ, ఆల్ ఆఫ్ ద అబౌవ్. సో చూడండి, గగన్యాన్ మిషన్కి సంబంధించి నలుగురిని ఎంపిక చేసినారు. అందులో వాళ్ళ యొక్క పేర్లు ఏంటి అనేది అడుగుతున్నాం. ఇక్కడ నాలుగు ఇచ్చాము, ఇందులో ఎవరైనా ఉన్నారా, ఏమైనా పేర్లు మారిపోయినాయి చూద్దాం ఒకసారి. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కరెక్టే, అండ్ అంగద్ ప్రతాప్ కరెక్టే, శుభాంశు శుక్ల కరెక్టే. అయితే ఇక్కడ మనకి అర్జున్ కృష్ణన్ అని ఇచ్చాము, ఇది అజిత్ కృష్ణన్. ఈ మధ్యకాలంలో మీరు చూసినట్టయితే ఏపీపీఎస్సీలో అవనివ్వండి, టీఎస్పీఎస్సీలో చిన్న చిన్న మైన్యూట్ లైక్ దిస్, అంటే మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ లాంటివి చాలా నెంబర్ మనకి రీసెంట్గా చూసాము. నేను చెప్పాను మనకి ఎంఐఆర్వి టెక్నాలజీ దగ్గర ఎండిఆర్వి టెక్నాలజీ అని చెప్పేసి ఇట్లా ఒక లెటరే డిఫరెన్స్. ఇక్కడ ఓవరాల్గా మనకి సడన్గా చూస్తే సేమ్ అనిపిస్తుంది, చాలామంది అట్లా మిస్ చేస్తారు. సో ఇక్కడ ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ దగ్గర మార్చిస్తున్నారు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ మంది అక్కడ నుంచి ఎలిమినేట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అజిత్ కృష్ణ అనేది అర్జున్ కృష్ణన్ కాదు, కాబట్టి బి అనేది తప్పు, ఏసీడీ అనేది రైట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్. నలుగురే కాబట్టి చాలా క్లియర్గా నేర్చుకోండి పేర్లు. ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా ప్రకటించి అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం, ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా ప్రకటించి అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం ఏది? తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. మనకి రైట్ టు ఇంటర్నెట్ అనేటువంటి దాని ఒక ఫండమెంటల్ రైట్గా ప్రకటించి దాన్ని అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం ఏది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇంటర్నెట్కి సంబంధించి తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్. సో ఒకసారి చూడండి, మనకి ఇంటర్నెట్ని ప్రాథమిక హక్కుగా ప్రకటించి అమలు చేసినటువంటి తొలి రాష్ట్రం ఏది అని అంటే కేరళ. ఓకే, కేరళ. అదేవిధంగా కేరళకు సంబంధించి మనకి వాటర్ మెట్రోని స్టార్ట్ చేసింది మొట్టమొదటి రాష్ట్రం కేరళనే, రైట్? అదేవిధంగా మొట్టమొదటి ఏఐ స్కూలు కేరళనే, మొట్టమొదటి ఏఐ స్కూల్ టీచర్ ఐరిస్కి సంబంధించి, ఇది మనం నిన్నటి క్లాస్లో చూసాము, ఏఐ టీచర్ ఐరిస్, అది కూడా కేరళనే, రైట్? తర్వాత కేరళలో మళ్ళీ మనకి మొదటి డిజిటల్ సైన్స్ పార్క్ను కూడా తీసుకొస్తున్నారు, ఇది కూడా కేరళలోనే. ఇవన్నీ మీకు కేరళ అనగానే గుర్తురావాల్సినవి, దీంతో పాటుగా ఇంటర్నెట్ ప్రాథమిక హక్కుతో పాటుగా, రైట్? మనకి తమిళనాడు వచ్చేసి మొట్టమొదటిసారిగా స్కూళ్ళల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం వచ్చేసి తమిళనాడు, రైట్? అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఏమో మనకి అండర్ వాటర్ మెట్రో స్టార్ట్ చేసింది పశ్చిమ బెంగాల్లో. వాటర్ మెట్రో అయితే కనుక కేరళ, అండర్ వాటర్ మెట్రో అయితే పశ్చిమ బెంగాల్లో. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్, భారతదేశపు అతి పొడవైన సముద్రపు వంతెన ఎక్కడ ఉంది? అది ఇటీవలనే వార్తల్లో ఉంది, ఇటీవల కన్స్ట్రక్ట్ చేసినారు అతి పొడవైనటువంటి సముద్ర వంతెన, సీ బ్రిడ్జ్ అంటాం కదా, అది లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, లడాక్, రైట్? సో ఒకసారి చూడండి, మనకి భారతదేశపు అతి పొడవైనటువంటి సముద్రపు వంతెన ఎక్కడ ఉంది అనంటే మహారాష్ట్రలో ఉంది, అరేబియన్ సీ మీదుగా మనకి ముంబైలో. ఓకే, దీన్నే MTHL అని కూడా అంటారు, అంటే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్. కొన్నిసార్లు ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ లేదంటే అటల్ సేతు ఎట్లా అయినా అడగొచ్చు, కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, MTHL అని గుర్తుపెట్టుకోండి, అటల్ సేతు అని గుర్తుపెట్టుకోండి, రైట్? మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా మనకి గుజరాత్లో కేబుల్ బ్రిడ్జ్, అంటే తీగల వంతెన అంటాం కదా, తీగల వంతెనకి సంబంధించి గుజరాత్లో స్టార్ట్ చేసినారు ద్వారకాలో, రైట్? ఇది వచ్చేసి సుదర్శన్ సేతు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ మాట్లాడుకున్నటువంటి ప్రతి టాపిక్, ప్రతి పాయింట్ అనేది మీకు ఎగ్జామ్లో బిట్ అవ్వచ్చు, అది గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇది మనకి తీగల వంతెనకి సంబంధించి. అదేవిధంగా మనకి అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసి సెలా టన్నెల్ కూడా ఉంది, అది కూడా ఇంపార్టెంట్, సెలా టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్లో. ఓకే, సో ఇవి వీటికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్, ఏ దేశం ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్, 10వ సభ్యునిగా చేరింది? ఇటీవల చాలా వెరీ రీసెంట్ టాపిక్ ఇది, రైట్? ఒక జస్ట్ 2-3 డేస్ బ్యాక్ జరిగినటువంటి ఇష్యూ ఇది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో, షాంఘై సహకార సంస్థలో జాయిన్ అయినటువంటి 10వ సభ్యునిగా జాయిన్ అయినటువంటి దేశం ఏది? ఇందులో కజకిస్తాన్, ఇరాన్, బెలారస్, ఏది కాదు? త్వరగా ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా.
కేబుల్ బ్రిడ్జ్ ఏమో మనకి సుదర్శన్ సేతు ఉందండి. అండ్ రీసెంట్గా మనకి ఈ జమ్మూ కాశ్మీర్లో దీంట్లో చీనాబ్ నది మీద కూడా ఉంది. ఎస్, సో ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్. ఎస్, వెరీ గుడ్, దాదాపు అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేసినారు. ఇరాన్ అని చెప్తున్నారు దాదాపు కొంతమంది. సి, సో క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఎస్, పూజిత కరెక్ట్ అండి. 10th ఎస్సీఓ మీట్ అనేది అస్థానా కజకిస్తాన్లో జరిగింది. తజకిస్తాన్ కాదు పూజిత. సో మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 2001వ సంవత్సరంలో ఏర్పడింది. రీసెంట్గా జరిగినటువంటి మీటింగ్ మనకి కజకిస్తాన్లో జరిగింది, అస్థానా కజకిస్తాన్లో. దాంట్లో తీసుకున్నటువంటి నిర్ణయమే 10వ సభ్యునిగా మనకి బెలారస్ని చేర్చుకున్నారు. సో దీనికి ఆన్సర్ బెలారస్. మనకి అంతకుముందు 2023 సంవత్సరంలో జరిగిన మీటింగ్లో 9వ సభ్య దేశంగా ఇరాన్ చేరింది. ఇప్పుడు 10వ సభ్య దేశంగా బెలారస్ కూడా చేరింది. సో ఇప్పుడు ఓవరాల్గా మొత్తం ఎన్ని ఉన్నాయంటే 10 కంట్రీస్ ఉన్నాయి, రైట్? ఆ కంట్రీస్ ఏందనేది కూడా మనకి గుర్తుపెట్టుకోవడానికి నేను ఇదివరకే చెప్పిన ఒక్కసారి ఎయిర్వైజ్ చేస్తే చూసుకోండి. మనకి 4 స్థానాలు ఉంటాయని చెప్పిన, ఒకటి కజకిస్తాన్, కిర్గిస్తాన్, రైట్, అండ్ ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్. 4 స్థానాలు అయిపోయినాయి. నెక్స్ట్ మనకి ఇటు చైనా, రష్యా, జంటల్గా గుర్తుపెట్టుకోండి, చైనా, రష్యా. తర్వాత రీసెంట్గా మనకి ఇండియా, పాకిస్తాన్. ఓవరాల్గా 8 ముందు నుంచి 8 ఉండేవి, ఓకే, అంటే దాదాపుగా కొన్ని ఇయర్స్ పాటు, రైట్? సో తర్వాత ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ మనకి ఇరాన్ ఒకటి జాయిన్ అయింది. ఇప్పుడు దానికి తోడలేదని చెప్పేసి ఇప్పుడు దానికి ఇంకో తోడొచ్చింది, మనం గుర్తుపెట్టుకుంటాం, జంటల్గా గుర్తుపెట్టుకుంటాం కదా, అందుకని ఇప్పుడు బెలారస్ అన్నట్టు. అది కూడా గుర్తుపెట్టుకోండి, రైట్? ఇది 9th, ఇది 10th. ఈ 10 కూడా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇటీవల బ్రిక్స్ గ్రూప్లో క్రింది వాటిలో ఏ దేశం చేరలేదు? కొన్ని బ్రిక్స్ గ్రూప్లో కొన్ని కంట్రీస్ చేరినాయి. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఒకటి కాకుండా మిగిలినవి జాయిన్ అయిన అర్థం, రైట్? సో అదేందనేది మీరు కనిపెట్టాలి. యుఏఈ, ఆఫ్రికన్ యూనియన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కంట్రీస్ చెప్తున్నాను ఒకసారి చూడండి. మనకి కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, 4. తర్వాత చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, 8, రైట్? తర్వాత ఇరాన్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ జాయిన్ అయింది, బెలారస్ ఇప్పుడు ఈ ఇయర్ జాయిన్ అయింది. ఇవి మొత్తం 10 కంట్రీస్. హోప్ దిస్ ఈస్ క్లియర్. నెక్స్ట్, బ్రిక్స్ గ్రూప్కి సంబంధించి క్రింది వాటిలో ఏ దేశం చేరలేదంటే ఫస్ట్ అసలు ఏం చేరిందో తెలిసింది అనుకోండి, మీకు ఏది ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలుగుతారు, రైట్? సో ఫస్ట్ బ్రిక్స్ గ్రూప్లో, బ్రిక్స్ అంటే 5 కంట్రీస్ కదా, దీంట్లో కొత్తగా ఇంకొక 5 జాయిన్ అయినాయి. దానికి మీకు కోడ్ గుర్తుపెట్టుకోండి అని చెప్పిన, యూజ్ ఈఐ. ఎగ్జామ్లో లేదంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సింది ఇదే, యూజ్ ఈఐ. అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా యూజ్ చేయండి. సో అది అట్లా గుర్తుపెట్టుకోండి, యూజ్ ఈఐ అనేటువంటిది కోడ్, రైట్? సో ఇదేంటి అనంటే యుఏఈ అండ్ సౌదీ, తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్. అర్జెంటీనా లాస్ట్ మినిట్లో జాయిన్ అయిదాం అనుకుంది కానీ అవ్వలేదు, రైట్? సో 5 మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ 5 కాబట్టి. దీంట్లో మనకి ఆల్రెడీ ఉన్నటువంటి కంట్రీస్, బ్రిక్స్ కంట్రీస్ ఇవి, బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనా, సౌత్ ఆఫ్రికా. ఇక్కడ ఎస్ దగ్గర కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, సౌత్ ఆఫ్రికా. వీటితో పాటు ఇప్పుడు ఇంకొక 5 కంట్రీస్. ఇప్పుడు ఇందులో మనకి చూడండి, యుఏఈ ఉందా, ఉంది. ఆఫ్రికన్ యూనియన్ ఉందా, లేదు. సౌదీ అరేబియా ఉందా, ఉంది. ఈజిప్ట్ ఉందా, ఉంది, రైట్? సో మనకి బి, ఆఫ్రికన్ యూనియన్ అనేది ఇక్కడ ఈ ఉన్నటువంటి వాటిలో దీనిలో చేరనిది ఇది అవుతుంది కాబట్టి బి అనేది క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే మనకి ఆఫ్రికన్ యూనియన్ ఎందుకు ఇచ్చినామంటే, ఆఫ్రికన్ యూనియన్ మనకి G20లో జాయిన్ అయింది, ఓకే. G20లో ఆల్రెడీ 20 దేశాలు ఉన్నాయి, ఇప్పుడు దానికి ఒక గ్రూప్ ఏంటిది మనకి యాడ్ అయింది అని అంటే కనుక ఆఫ్రికన్ యూనియన్. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ ఉంది, అంటే 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ఉండేది, ఇప్పుడు దానికి ఇంకొకటి కంట్రీ సభ్యదేశం జాయిన్ అయింది, అది ఆఫ్రికన్ యూనియన్. సో అందుకని మనకి అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది, రైట్? దీంట్లో మీకు G20కి సంబంధించిన యాడ్ అయినటువంటిది ఆఫ్రికన్ యూనియన్ గురించి చూసాం, అదేవిధంగా బ్రిక్స్కి యాడ్ అయినటువంటి కంట్రీస్ చూసినాము, రైట్? అట్లాగే ఇందాక దాంట్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినటువంటి కంట్రీస్ చూసినాము. ఇట్లా దీంట్లో నుంచి ఏదైనా క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి యూజీఐలో యు అంటే యుఏఈ, ఎస్ అంటే సౌదీ అరేబియా, ఈ ఈజిప్ట్, ఈ ఇథియోపియా, ఐ ఇరాన్, ఓకే. భారతదేశపు మొట్టమొదటి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబోట్ని ప్రారంభించిన ఐఐటి ఏది?
త్వరగా ఆన్సర్ చేయండి. భారతదేశపు మొట్టమొదటి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబోట్ని ప్రారంభించినటువంటి ఐఐటి ఏది? ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి మండి, ఐఐటి హైదరాబాద్. రైట్. సో మనకి ఐఐటీస్కి సంబంధించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇస్తాను. ఇప్పుడు ఒకసారి దీనికి సంబంధించి చూడండి, భారతదేశపు మొట్టమొదటి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబోని ప్రారంభించినటువంటి ఐఐటీ ఏది అని చెప్పేసి అన్నారు. ఇది హోమోసెప్ ఆటమ్ అనేటువంటి పేరుతోటి మొట్టమొదటిసారిగా సెప్టింగ్ ట్యాంక్ సంబంధించి క్లీనింగ్ రోబోని మనకి ఐఐటి మద్రాస్ స్టార్ట్ చేసింది. రైట్. సో ఒకసారి మిగిలిన ఐఐటీస్కి సంబంధించి ఒక చూద్దాము. ముందుగా ఐఐటి బాంబేకి సంబంధించి, ఓకే, నేను కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఒకవేళ స్లో కావాలనుకుంటే క్లాస్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి పాజ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోండి. రైట్. సో ఐఐటి బాంబే, ఐఐటి బాంబే వైజ్ అనేటువంటి ఒక పేరుతోటి ఒక కొత్త ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వైజ్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏ ఐఐటికి సంబంధించింది అని అంటే మీరు ఐఐటి బాంబే అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్, ఐఐటి బాంబే టీసీఎస్ భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్, ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతారనమాట. క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ని తీసుకొచ్చింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో, మొట్టమొదటిసారిగా కాబట్టి ఇంపార్టెంట్ అవుతుంది. ఏఐటి తీసుకొచ్చింది అంటే ఐఐటి బాంబే తీసుకొచ్చింది. నెక్స్ట్, ఐఐటి బాంబే అధ్యయనం నాన్ జియోగ్రఫిక్ స్పేసియేషన్ మెకానిజంలను అన్వేషిస్తుంది అని చెప్పేసి మనకి నాన్ జియోగ్రఫిక్ స్పేసియేషన్ అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం కూడా నెక్స్ట్ స్లైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ తెలుగు మీడియం వాళ్ళ కోసం మీరు చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నెక్స్ట్ స్లైడ్స్ ఉన్నాయి. రైట్. నెక్స్ట్, కార్టీ సెల్ థెరపీ, ఇది నిన్న క్లాస్లో చూసాము మనం. క్యాన్సర్కి సంబంధించి కార్టీ సెల్ థెరపీని మొట్టమొదటిసారిగా ఇండియాలో స్వదేశీ తయారు చేసినటువంటి ఐఐటి ఏంటంటే ఐఐటి బాంబే. రైట్. నెక్స్ట్, ఇన్ఫెక్షన్ టీఎం అనేటువంటి పేరుతోటి మనకి ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి సంబంధించి తీసుకొచ్చింది ఇన్ఫెక్షన్ టీఎం అనేటువంటి పేరుతో ఐఐటి బాంబే. అండ్ ఇంపార్టెంట్, భారత్ జీపీటి, మనకి చాట్ జీపీటీ ఎట్లాగో అలాంటి ఫీచర్స్ తోటి భారత్ జీపీటీని తీసుకొచ్చినటువంటి ఐఐటి ఏంటంటే ఐఐటి బాంబే. నెక్స్ట్, ఐఐటి మద్రాస్కి సంబంధించినటువంటి అంశాలు చూసినట్టయితే కనుక మనకి టాంజానియాలో అదేవిధంగా శ్రీలంకలో ఐఐటి మద్రాస్కి సంబంధించినటువంటి ఈ బ్రాంచెస్ అనేవి పెట్టడం జరిగింది. అదేవిధంగా నియో స్టాండ్ అనేటువంటిది మనకి వికలాంగుల కోసం తయారు చేసినటువంటి నియో స్టాండ్, అంటే వాళ్ళు అందులోనే నిలబడేలాగా ఉంటుంది. మీరు వీలైతే ఒక నియో స్టాండ్ అని కొట్టండి, మీకు ఇమేజెస్ కనిపిస్తాయి, సో దట్ క్లియర్గా గుర్తుంటుంది. ఐఐటి మద్రాస్. తర్వాత, ర్యాపిడ్ ఫిడే చెస్ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇచ్చింది ఐఐటి మద్రాస్. అండ్ మనకి విజ్ఞాన శాస్త్ర ప్రాచుర్యం మీద తీసుకొచ్చింది ఐఐటి మద్రాస్. తర్వాత, ఊపిరితో మొబైల్ అన్లాక్, మనకి శ్వాసతోటే మొబైల్ అన్లాక్ చేసేటువంటి టెక్నాలజీ తీసుకొచ్చింది ఐఐటి మద్రాస్. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా, ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. మామూలుగా ఐఐటీస్లో స్పోర్ట్స్ కోటా ఉండదు, కానీ స్పోర్ట్స్ కోటా మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి ఐఐటి ఏంటంటే ఐఐటి మద్రాస్. నెక్స్ట్, సుగంధ ద్రవ్యాలతో క్యాన్సర్కి చికిత్స, మసాలా దినుసులతోటి సుగంధ ద్రవ్యాలతోటి క్యాన్సర్కి చికిత్స చేసేటువంటి విధానాన్ని కనిపెట్టింది ఐఐటి మద్రాస్. మీరు ఇవన్నీ కూడా జస్ట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడమే ఈ ఐఐటి మద్రాస్ బాంబేనా గుర్తుపెట్టుకోవడమే. రైట్. నెక్స్ట్, గర్భిణీ జిఏ2, ఇది చాలా ఇంపార్టెంట్. గర్భిణీ జిఏ2 అనేది ఏంటంటే పిండం యొక్క వయస్సు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అంచనా వేసేలాగా తీసుకొచ్చినటువంటిది గర్భిణీ జిఏ2 అనేటువంటిది. దాన్ని ఐఐటి మద్రాస్ డెవలప్ చేసింది. అదేవిధంగా భారతదేశం యొక్క మొదటి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబో, ఇదే ఇప్పుడు మనం అడిగినటువంటి క్వశ్చన్. దీని పేరు హోమోసెప్ ఆటమ్. రైట్. నెక్స్ట్, ఐఐటి మద్రాస్ యొక్క స్టార్టప్ అగ్నికుల్ పూర్తిగా 3D ప్రింటెడ్ ఇంజన్ తోటి ప్రపంచంలోనే మొదటి రాకెట్ని ప్రారంభించింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. రైట్. 3D ప్రింటెడ్ ఇంజన్ తోటి. 3D అనగానే మీకు గుర్తురావాల్సింది ఏంది, మొట్టమొదటిసారిగా మనకి ప్రపంచంలోనే 3D టెంపుల్ ఎక్కడ వచ్చింది అంటే తెలంగాణలో వచ్చింది, సిద్దిపేటలో. రైట్. కంపల్సరీగా ఇంపార్టెంట్. అండ్ 3D వంతెనను ఇటీవల ఐఐటి హైదరాబాద్ కట్టింది. రైట్. సో 3D బ్రిడ్జ్, 3D టెంపుల్ అండ్ 3D ప్రింటెడ్ ఇంజన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఐఐటి పంజాబ్కి సంబంధించి చూసినట్టయితే కనుక మనకి సట్లెజ్లో టాంటాలం అనేటువంటి ఒక రేర్ ఎర్త్ మెటల్ అనేటువంటి దొరికింది ఐఐటి పంజాబ్కి సంబంధించి. తర్వాత, ఐఐటి రూర్కి డైనాసార్ యొక్క శిలాజాలను కనుక్కున్నారు. అండ్ మనకి రీసెంట్గా ఒక పెద్ద పాము వాసుకి ఇండికస్ అనేటువంటిది, దానికి సంబంధించింది కూడా ఐఐటి రూర్కి వాళ్ళే. తర్వాత, ఐఐటి రూర్కి ఉత్తరాఖండ్ భూదేవ్ అనేటువంటి
సారీ ఇదేంటి టైపింగ్ మిస్టేక్ అనుకుంటా. భూకంప సంసిద్ధతకు సంబంధించి భూదేవ్ అనేటువంటి మనకి ఎర్త్క్వేక్స్కి సంబంధించి ఒక దాన్ని తీసుకొచ్చినారు, ఒక యాప్ లాంటిది అని చెప్పొచ్చు భూదేవ్, అది ఐఐటి రూర్కీ. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ మనకి సాంకేతికత అభివృద్ధికి నౌకాదళంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది, ఇండియన్ నేవీ తోటి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక ఎంఓయూ చేసుకుంది ఐఐటి ఖరగ్పూర్. ఇది మనకి ఏపీపీఎస్సి సంబంధించినటువంటి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్, రైట్? రైట్. నెక్స్ట్ ఐఐటి గౌహతి వచ్చేసి మనకి ఆర్గానో హైడ్రోజెల్ సెన్సార్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చినారు. అదేవిధంగా స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీ బయోమెడ్, ఇది కూడా ఐఐటి గౌహతికి సంబంధించి. అదేవిధంగా ఐఐటి కాన్పూర్ రామాయణ వెబ్సైట్ తీసుకొచ్చింది మరల్ అనేటువంటి ఒక డ్రోన్ని. నెక్స్ట్ ఐఐటి జోధ్పూర్ వాహనాల ఇంటర్నెట్ మానవ శ్వాస సెన్సార్, బ్రీత్ సెన్సార్. నెక్స్ట్ ఐఐటి పాలక్కాడ్ మెరైన్ రోబో. ఐఐటి మండి అడాప్ ఐడి అనేటువంటిది మనకి ఓటీపీ ఫ్రాడ్స్ నుంచి కాపాడుకోవడం కోసం అడాప్ ఐడి అని తీసుకొచ్చింది ఐఐటి మండి, హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అండ్ దేశీయ క్వాంటమ్ కంప్యూటర్, నాన్ ఇన్వేజివ్ గ్లూకోమీటర్, అంటే డయాబెటీస్కి ఈ గ్లూకోమీటర్ని టెస్ట్ చేసి మామూలుగా ఈ బ్లడ్ పొడుస్తారు కదా నొప్పి లేకుండా ఉండడానికి నాన్ ఇన్వేజివ్ గ్లూకోమీటర్ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు అనమాట ఐఐటి మండి వాళ్ళు, రైట్? సో అవే సేమ్ మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం అని చెప్పేసి నేను జస్ట్ ఒక 1 సెకండ్ ఉంచుతాను, మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సేమ్ ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ అవి తీసుకొచ్చినవి, రైట్? సో ఏ మీడియం వాళ్ళైతే ఆ మీడియంలో ఒకసారి చదువుకోండి, కంపల్సరీగా ఇంపార్టెంట్ అవుతాయి, రైట్? నెక్స్ట్ రీసెంట్గా మనకి 2024లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే సమ్మిట్స్ లాంటివి, అండ్ అవి ఎక్కడ జరిగినవి, డేట్, అది జరిగినటువంటి లొకేషన్, అది జరిగినటువంటి కంట్రీ, ఇది దీనికి సంబంధించినటువంటి టేబుల్ ఒక్కసారి జస్ట్ నేను ఇవన్నీ కూడా కంప్లీట్ ఫ్యాక్చువల్ కాబట్టి మీరు మామూలుగా మీరు రెగ్యులర్గా చదివినప్పుడు అక్కడొకటి అక్కడొకటి చదువుతారు కదా, అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టినాము సో దట్ ఈజీగా మీకు రివిజన్కి యూజ్ అవుతుంది అనేది, కాబట్టి అట్లా యూజ్ చేసుకోండి. ఫస్ట్ డబ్ల్యూటీఓకి సంబంధించినటువంటి 13th మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనేది మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి మీటింగ్ జరిగింది, ఫిబ్రవరిలో జరిగింది. మనకి లొకేషన్ వచ్చేసి అబుదాబీలో, ఓకే, యుఏఈలో. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే మనకి బ్రజిల్స్లో జరిగింది, బెల్జియంలో, రైట్? దాదాపు ఈ డేట్స్ అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంత పర్టికులర్గా డేట్స్ అడగకపోవచ్చు, జస్ట్ ఓవరాల్గా ఒకసారి చూసుకోండి, రైట్? ఏరియా ఒకటి, ఈ మీటింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ కంట్రీలో జరిగింది అనేది. నెక్స్ట్ ఏఐ సేఫ్టీ సమ్మిట్ అనేది జరిగింది సియోల్లో, సౌత్ కొరియాలో. అండ్ 50th ఇలాంటిది ఇంపార్టెంట్, G7 సమ్మిట్స్, SCO సమ్మిట్స్, నాటో సమ్మిట్స్ ఇట్లాంటివి కంపల్సరీ ఇంపార్టెంట్ అవుతాయి. సో 50th G7 సమ్మిట్ అనేది మనకి జూన్లో రీసెంట్గా జరిగింది, ఎక్కడ, ఇటలీలో జరిగింది, రైట్? ఎగ్జాక్ట్ ప్లేస్ అంటే కనుక ఫ్యాసానో బోర్గో ఎగ్నాజియాలో ఇటలీలో జరిగింది 50th G7 సమ్మిట్. అదేవిధంగా SCO మనం ఇప్పుడే చూసాము, ఆస్థానా కజకిస్తాన్లో జరిగింది, దాంట్లోనే ఇందాక చెప్పినటువంటి బెలారస్ని కొత్త సభ్యునిగా చేర్చుకున్నారు, రైట్? నెక్స్ట్ నాటో సమ్మిట్ వచ్చేసి మనకి జూలైలో 9th-11th ఉంది, ఎక్కడ, US ఉంది. ఇవన్నీ కూడా రానున్నటువంటి కాబట్టి అవి కూడా మనకి అడగడానికి ఛాన్స్ ఉంది. COP 16 వచ్చేసి మనకి కొలంబియాలో ఉంది, UNCBDకి సంబంధించినటువంటి కాప్ ఇది. నెక్స్ట్ BRICS 16th సమ్మిట్ ఉంది కజాన్ రష్యాలో, తర్వాత COP 29 అజర్బైజాన్ బాకులో. మనం కాప్కి సంబంధించి 26, 27, 28, 29 ఇవన్నీ కూడా నిన్నటి క్లాస్లో చూసాము, ఒకసారి రివైజ్ చేసుకోండి, రైట్? ఇది కూడా ఇంపార్టెంట్. G20 కూడా ఇంపార్టెంట్, G20 కూడా మనకి నెక్స్ట్ బ్రెజిల్లో జరగనుంది, రైట్? తర్వాత UNCCDకి సంబంధించిన COP 16 ఏమో సౌదీ అరేబియాలో. ఇవి వీటికి సంబంధించింది ఒక్కసారి డెఫినెట్గా చూసుకోండి. ఇంకా అపాయింట్మెంట్స్కి సంబంధించి చూసినట్టయితే కనుక 2024లో ఇప్పుడు మనకి గత 6 నెలల్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అంటే ఒక పర్సన్ ఆయన ఏ రోల్కి లేదంటే ఆవిడ ఏ రోల్కి ఎన్నికైనారు నియామకాలు అనేటువంటి దాన్ని బట్టి చూస్తే, ఫస్ట్ ధీరేంద్ర ఓజా పేరు అండ్ దేనికి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి ధీరేంద్ర ఓజా ప్రిన్సిపల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ గవర్నమెంట్, మనకి గవర్నమెంట్కి ముఖ్య చీఫ్ స్పోక్స్ పర్సన్ అంటాము, ప్రిన్సిపల్ స్పోక్స్ పర్సన్ ఆయనే ధీరేంద్ర ఓజా, రైట్? నెక్స్ట్ సుజాత సౌనిక్ మహారాష్ట్రలో మొట్టమొదటి ఉమెన్ చీఫ్ సెక్రటరీ, మహారాష్ట్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి వ్యక్తి సుజాత సౌనిక్. నెక్స్ట్ రాజేందర్ ఖన్నా గారు న్యూ అడిషనల్ NSA, మనకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి సంబంధించి అడిషనల్ NSAగా రాజేందర్ ఖన్నా గారిని అపాయింట్ చేసినారు. అండ్ డాక్టర్ బిఎన్ గంగాధర్,
మనకి నేషనల్ మెడికల్ కమిషన్కి చైర్పర్సన్గా ఎన్నికైనారు. నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీకి చైర్పర్సన్గా ఎన్నికైన వారు ఎవరు అని డైరెక్ట్ అడుగుతారు, డాక్టర్ బిఎన్ గంగాధర్. అదేవిధంగా ఇది ఇంపార్టెంట్, మనకి పోర్చుగల్కి చెందినటువంటి యాంటోనియా కోస్టో యూరోపియన్ కౌన్సిల్కి నెక్స్ట్ ప్రెసిడెంట్, యూరోపియన్ కౌన్సిల్కి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ విక్రమ్ మిశ్రీ, ఇది కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఇండియాకి సంబంధించి కొత్త ఫారిన్ సెక్రటరీ, విదేశాంగ మనకి కార్యదర్శి ఉంటారు కదా, అది ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు. నెక్స్ట్ అక్షా మోహిత్ కాంబోజ్ అనేటువంటి ఆవిడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్. ఈ పదవికి ఈ ఎన్నికైనటువంటి మొదటి మహిళ కాబట్టి వార్తల్లోకి వచ్చారనమాట, అక్షా మోహిత్ కాంబోజ్. నెక్స్ట్ మనకి ఇండియాలో మొట్టమొదటి ఏఐ యూనివర్సిటీ అనేది మనకి ముంబైలో ఉంది, దానికి సంబంధించి సైమన్ మార్క్ వైస్ ఛాన్సలర్గా నియమితులైనారు, సైమన్ మార్క్. నెక్స్ట్ జేపీ నడ్డా గారేమో మనకి లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌస్ జేపీ నడ్డా. నెక్స్ట్ అతుల్ కుమార్ చౌదరి సెక్రటరీ ఆఫ్ ట్రాయ్, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ అంటాము ట్రాయ్, దీనికి సంబంధించి మనకి సెక్రటరీ ఎవరు అంటే అతుల్ కుమార్ చౌదరి. నెక్స్ట్ పీకే మిశ్రా గారు అంటే ఎవరంటే ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎం మోడీ, ఇదివరకు కూడా ఆయన ఉన్నారు ఇప్పుడు కూడా. సో పిఎం మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పీకే మిశ్రా గారు. నెక్స్ట్ అజిత్ దోవల్, మనకి అంతకుముందు కూడా ఈయన ఉన్నారు ఇప్పుడు కూడా రీఅపాయింట్ అయినారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా, అజిత్ దోవల్. నెక్స్ట్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఈయన ఇంపార్టెంట్ అవుతారు. ఉపేంద్ర ద్వివేది మనకి న్యూ ఆర్మీ చీఫ్, కొత్త ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించినారు లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. నెక్స్ట్ ప్రేమ్ సింగ్ తమాంగ్ ఏమో సిక్కిం చీఫ్ మినిస్టర్గా ఎన్నికైనారు. అండ్ ఇందర్పాల్ సింగ్ బింద్రా మనకి కాంపిటీషన్ కమిషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ. అండ్ ప్రియాంక జారికోలీ, మనకి ఈ లోక్సభకి 18th లోక్సభకి ఎన్నికైనటువంటి వాళ్ళల్లో యంగెస్ట్ ట్రైబల్ ఉమెన్గా ఈవిడ వార్తల్లో ఉన్నారు, అందుకని ఇంపార్టెంట్ ప్రియాంక జారికోలీ, రైట్? నెక్స్ట్ ఓం బిర్లా, మనకి ఫస్ట్ లోక్సభ స్పీకర్ ఇన్ 20 ఇయర్స్ టు బి రీఎలెక్టెడ్ యాజ్ ఎంపీ, ఇది తెలిసిందే. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ యుఎన్ అంబాసిడర్ రుచిరా కాంబోజ్, ఈవిడ ఇటీవలనే రిటైర్ అయినారు, అందుకని ఇంపార్టెంట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఫీమేల్ యుఎన్ అంబాసిడర్గా ఉన్నటువంటి రుచిరా కాంబోజ్ గారు ఇటీవలే రిటైర్ అయినారు. తర్వాత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, మనకి టొబాకో కంట్రోల్కి సంబంధించి, పొగాకు కంట్రోల్కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నికైనారు. అదేవిధంగా అపాయింట్మెంట్ ఆఫ్ రాకేష్ రంజన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి చైర్మన్గా ఎన్నికయ్యారు. అండ్ ఏవైవి కృష్ణ అండ్ ఎన్ వేణుగోపాల్ అడిషనల్ డైరెక్టర్స్, సిబిఐలో అడిషనల్ డైరెక్టర్స్గా ఎన్నికైనారు, రైట్? ఇవన్నీ కూడా మనకి నియామకాలకు సంబంధించినటువంటి అంశాలు. ఎస్, సో ఇవి ఈరోజు మన క్లాస్ అండి. సో డెఫినెట్గా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ లెర్నింగ్.